శ్రీ బాబావారు శిరిడి మరలా వచ్చి ఆ వేపవృక్ష మూలంలోనే కూర్చున్నారు. వారి ఆకారం చూచిన వారికి వారొక సిద్ధ పురుషుని వలె గోచరించేవారు. వారికి ధనవంతులు సామాన్యులనే భేదభావం లేనివారు. అల్లాహ్ అనే నామజపం నిరంతరం గావిస్తూ ఉండేవారు. ఎప్పుడూ గ్రామంలో కాక ఆయా పరిసర ప్రాంతాల్లో, అరణ్యాల్లో, కొండల్లో, కోనల్లో గడిపేవారు. తనలో తానే ఏదో మాటలతో ఎవరైనా కనిపిస్తే వారిపై రాళ్లు రువ్వుతూ, వారిని తిడుతూ, వారి దగ్గర నుండి దూరముగా పారిపోయేవారు. అందువలన వారిని పిచ్చివాడని గ్రామస్తులందరూ అనుకునేవారు. దివ్య పురుషుల జాడలు అత్యంత ఆశ్చర్యముగా, అద్భుతావహంగా ఉంటాయి. వారికి సేవ చేసేవారు కూడా జ్ఞానులైతే గాని వారి సంగతి తెలియదు. బాయాజాబాయ్ అనే ఒక స్త్రీ మాత్రం విడవకుండా బాబా గారికి చెప్పాలైనంత సేవ చేసింది. ఆమె కుమారుడే తాత్య. నిరంతరము తిరుగుతూ ఎచ్చట ఉంటారో ఎవరికీ తెలియని పరిస్థితుల్లోనున్న బాబావారిని గాలించి వెతికి వేసారి భోజనం పట్టుకుని వెళ్ళి శ్రీవారికి బాయాజాబాయి మాత్రం భోజనం తినిపించేవారు. ఆ మహాతల్లి ఇలా పడరాని పాట్లు పడుతూ ధ్యాన నిష్టాయోగ గరిష్ఠుని బాబాగారిని చూచి ఆమె అన్నం తినిపిస్తూ ఎంతో ఆత్మానందనందనవన చందనాన్ని అందుకునేది. ఆహా, మహాత్ముల సేవ దొరకడం ఎన్నో జన్మల గల పూజ్య పరిపాకం కదా. ఇలా తిరిగి తిరిగి వేసారిని తల్లి బాధ చూచి శ్రీవారు మసీదులోనే మకాం పెట్టారు. ఆ మహాభక్తురాలు గావించు అనన్య సేవా భావనలో గల పావనత్వాన్ని చూచి ఆమెను, ఆమె కుమారుడి తాత్యను ఎంతో అభిమానంతో బాబాగారు చూచేవారు. ఉరుములు, మెరుపులు, ఆకాశమంతా కారు మేఘం క్రమ్మటం వలన గాఢాంధకార బంధురముగా ప్రకృతి బీభత్సాన్ని క్రక్కుతుంది. కుండ పోతగా వర్షం పడుతుంది. ఆ సమయాన ఎవరో గృహం విడిచిపోలేదు, పోలేరు కూడా. ఆ భయంకర సమయంలో బాబావారు కుంభవృష్టిలో ఆ వేపవృక్షం క్రింద ధ్యాన సమాధిలో మునిగి ఉన్నారు. వాన వెలిసింది. అందరూ బయట ప్రపంచానికి వచ్చారు. ఎచ్చట చూచినా నీరు ఏరులై ప్రవహిస్తోంది. బాబా ఏరి అందరూ ఆశ్చర్యంతో తిలకించారు. వేపవృక్షం క్రిందనున్న దివ్య పురుషుని గాంచి అందరూ పులకించిపోయారు. పరుగు పరుగుని అచ్చటకు వెళ్లి వారిని ఎత్తుకుని పరమానందముతో మసీదులో ఉంచారు. అందరూ ముకుళిత హస్తాలతో, బాబాజీ మేమందరం ఇంత ప్రళయ వర్షంలో హాయిగా ఉండగా తమరి వర్షంలో నున్నారే అనగా మందహాసము చేశారు బాబావారు. ఆనాడు ఓపికలు లేని గోపికలు శ్రీకృష్ణ పరమాత్మకే సర్వాత్మలను సమర్పించినట్టు ప్రజలందరూ శ్రీవారి సేవలో ఆత్మల నర్పించారు. వారందరూ ఎంత ధన్యులో కదా. సకల దేవతా స్వరూపుడైన మారుతి బాబాగారి ఉపాసనా దైవం. సర్వకాల సర్వావస్థల్లో శ్రీ మారుతి ధ్యాన యోగంలో బాబావారు గడిపేవారు. ఈ విషయం ఎవరికీ తెలియనట్లుగా బాబావారు ఉండేవారు. శిరిడీలో గల మారుతి ఆలయంలో బాల్యంలో అనగా 10 సంవత్సరాల వయసులో దేవదాస్ అనేవారు విరాగముతో మారుతి మందిరములో నుండేవారు. అతని నుండి దర్శించిన ఆయన ఎందున్న ఆధ్యాత్మిక శక్తి విరజిమ్మితూ అందరినీ ఆకర్షించేవారు. అలాగే జానకీదాస్ అనేవారు కూడా శ్రీ బాబావారిని చూచి ఆకర్షితులయ్యారు. వామన్ తాత్య అను కుమ్మరి బాబావారికి 2 కుండలు సమర్పించాడు. కాల్చనివి కావాలన్న వాటినే ఇచ్చాడు. తాను ఉన్న వేపవృక్షం ప్రక్కంతా త్రవ్వి అచ్చట పూల చెట్లను బాబా నాటి ఆ కుండలతో నీరు పోసేవారు. శ్రీవారికి ఘటములు సమర్పించిన నాటి నుండి ఆ కుమ్మరి జాతకమే మారిపోయింది. అలా కాల్చని కుండలు బాబావారికి సమర్పించుచుండేవాడా కుమ్మరి. ఆ బాండాలతో నీరు తెచ్చి బాబా పూల మొక్కలకు పోసి పూల వనముగా పెంచారు. చివరకు ఆ వనములోనే శ్రీవారు సమాధి అయింది. బాబా చిత్తమంతా మారుతి మనుష్యులు. 2 భుజాలపై 2 కుండల నిండా నీటిని తీసుకుని బాబా వస్తుండగా మారుతి దేవాలయంలోనున్న గంగగిరి బాబా అనే భక్తుడు బాబాగారి వెంట పడ్డాడు. బాబా మసీదు దగ్గరకు వచ్చి కుండలు దింపి వెనక్కి చూసేసరికి బాబాకు ఆ భక్తుడు సాష్టాంగపడ్డాడు. ఓహో, మారుతి మసీదుకు వచ్చిందే, మంచిదే. నాయన, నువ్వు నేను ఒక మోసలోని వారమే. చూడు, ఈ ప్రజలు మన మధ్యకు మారుతి అమృతం మనకిచ్చి పంపాడు. కానీ ఏం లాభం? మనలను వారు విలాసాల మరిగి అనుసరిస్తారా? అయినా మనం వీరికి హృదయపూర్వకముగా సత్యాన్ని బోధించుదాం. ఏమంటావు? వినినవాడు బాగుపడతాడు, లేనివాడు లేడు అని వేద సూక్తులన్నీ బాబావారు విన్నవించారు. గంగగిరి బాబావారి అమృత సూక్తులు ఆలకించి ఆనంద పాష్పాలు బాబా పాదాలపై ఉలికిస్తూ ప్రజలను చూచి అంధకార బంధురముగా ఉన్న మన చీకటి ఊరుకు సుజ్ఞాన భాస్కరులు బాబావారు. వారి దర్శనం సుదర్శనం, ఆది వ్యాంసని తెలియక వెర్రులై ఇలా తిరుగుతున్నారు. ఆహా, మన భాగ్యం ఏమని చెప్పాలి అని బాబావారి మహిమలను వారందరికీ తెలిపారు. వీరు వారు కాదు, మహాసిద్ధులందరూ బాబావారి దర్శనానికి వచ్చి శ్రీవారిలో గల దివ్య జ్యోతి స్వరూపాన్ని దర్శించి పరమ పావనత్వాన్ని పొంది జన్మలు తరించాయని వెళ్ళిపోయేవారు. అలాగే శ్రీ అక్కలకోట స్వామివారి ప్రియ శిష్యులు శ్రీ ఆనంద స్వామివారు కూడా బాబావారిని దర్శించి వారి దివ్య శక్తిని వేణువళ్ల కొనియాడి వెళ్ళారు. ప్రతి జీవులో ఆత్మజ్యోతి వెలుగుచూనే ఉంటుంది, కానీ దానికి అజ్ఞానం అనే కుడి కడుతుంది.
అందువలన అది మినుకు మినుకు అంటుంది. ఈ విషయాన్ని బాబావారు తెలిసిన వారొకట జ్యోతులు వెలిగించడమన్న సరదా కలవారని భక్తులకు ఎంతో సంతోషం. నూనెను దుకాణాలలో నుండి తెచ్చి జ్యోతులు దివ్యముగా వెలిగించేవారు బాబా. ఇలా జరుగుతుండగా అలవాటు ప్రకారం వర్తకుల వద్దకు వెళ్ళగా వారు నూనెను ఇచ్చుటకు నిరాకరించారు. మహాత్ముల మహిమ సామాన్యులు ఎరుగురు కదా. సంతసముతో బాబా మసీదుకు వచ్చి ఆ నూనె డబ్బాను కడిగి ఆ నీరు త్రాగారు. ప్రమిదలన్నీ కడిగి వాటి నిండా నీరు నింపి ఒత్తులు వాటిలో వేసి జ్యోతులు వెలిగించారు. విశ్వజ్యోతి స్వరూపునికి అది ఒక లెక్క. ఆ జ్యోతులు మునుపటి కన్నా దివ్య తేజస్సుతో వెలుగుట చూచి ప్రజల ఆత్మజ్యోతులను ఆవరించిన చీకటి పోయి అందరూ వచ్చి బాబా పాదాలపై పడ్డారు. మీకు ఇష్టం లేకపోతే మానేయండి, అబద్ధం మాత్రం ఉచ్చరించకండి అని బాబా వారందరికీ బుద్ధి తెలిపారు. దాంతో ఆ ప్రాంతమంతా శ్రీవారి జ్యోతిర్ దర్శనం ఇంకా లోకంలో గల అజ్ఞానాంధకారానంతా మటుమాయం గావిస్తుందనే భావం క్రమ్మకుంది. త్రయంబక డెంగిరే గృహం పావనం గావింపడానికి బాబా అప్పుడప్పుడు వచ్చేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డెంగిరేకి ఇద్దరు భార్యలున్నా సంతానం లేకపోయింది. కానీ శ్రీవారి దివ్యానుగ్రహం వలన సంతానవంతుడయ్యాడు. ఈతడు ఒకరోజు పొలం పనుల్లో నిమగ్నుడై ఉన్నాడు. అతని పొలంలో పనిచేస్తున్న పని మనిషి తన బిడ్డను అక్కడ వృక్షం క్రింద నీడలో నిద్రపుచ్చింది. ఇంతలో హఠాత్తుగా హోరున వర్షం కురిసింది. అందరూ పరుగు పరుగున పాకల్లోకి పరుగులు తీశారు. ఇంతలో బిడ్డ జ్ఞాపకం వచ్చి ఆ తల్లి బిడ్డ దగ్గరకు వచ్చేసరికి ఆ పసిబిడ్డ దగ్గర బాబా ఉండి కాపాడుతున్నారు. బాబా ఆమెను చూచి బాగా మందలించారు. ఆమె బిడ్డను ఆప్యాయంతో ఎత్తుకొని బాబాకు కృతజ్ఞతలు చెల్లించాలని చూసేసరికి బాబా మాయమయ్యారు. తరువాత ఆలోచిస్తే శ్రీవార సమయంలో సిరిడీలోనే ఉన్నట్టు తెలిసింది. ఇది ఆర్తులను ఆదుకున్న లేర. సాయి మసీదులోనే ఉండేవారు అంటే మహమ్మదీయుల కాదనడానికి లేదు, అవునని అంతకన్నా అనలేం. ఇంకెలా, అలాగే వారి దివ్య మహిమలే వారెవరో తరువాత తెలియాలి. శ్రీవారు మాత్రం మహమ్మదీయులనే వారి నుండి తప్పించుకొని చూడలేదు, అంతా కాలానికే వదిలారు. బాబా వారి అత్యద్భుత మాయా మానుషుల రంగస్థలం మసీదు. నోటిలో బ్రహ్మాండాన్ని చూపిన బాలకృష్ణుడేమో బాబా అయితే అవ్వవచ్చును. బాబా నివసించే మసీదు చాలా చిత్రమైంది. మసీదు బాబా మహిమలకు ఆలవాలమా, దాని వాస్తు నిర్మాణమే బాబా వారికి అంత మహిమలనిచ్చిందా, లేక శ్రీవారు అందుండుట వలనే ఆ మసీదుకి అంత దివ్యత్వం లభించిందా? మసీదుకు ఆగ్నేయ మూల నిత్యాగ్నిహోత్రం, బాబా దుని హోమం. మరి బాబా ఈశాన్యంలో చిన్న గోని పరకాపై ఆసనం వేసి కూర్చోవటం, ఆ హోమాగ్ని వైపే బాబావారు జ్ఞాన దీక్షాయోగంలో నుండేవారు. ఇదంతా దేనికో, ఎవరికి తెలుస్తుంది? పాపాలన్నిటినీ విసరడానికి ఒక తిరుగలి. ఈ శరీరం మృత్ భాండం, మట్టి కుండ. తన భిక్ష ఒక కుండలో వేసుకుని ఉంచేవారు. ఇది ఆ జగజ్జాల మాయా నాటక సూత్రధారుని సంసారం. తులసీ సంస్థానాన్ని మసీదుకి ఎదురుగా ఉంచేవారు. శ్రీవారి ప్రసాదాన్ని సర్వ మతాల వారు సంతోషంతో స్వీకరించేవారు. ఆ మాయా మానుష విగ్రహుడు మసీదుకుంచిన ముద్దు పేరు ద్వారకామాయి. సర్వకాల సర్వావస్థలో ధర్మార్థ కామ మోక్షాలకు ద్వారాలు తెరిచి ఉంచి సర్వమత సామరస్యం జరగటానికి తెలియజేయు మహత్తర యోగ త్యాగ సామ్రాజ్యం దుని. దుని అనగా సంస్కృతంలో నదికి అర్థముంది. నదీమ తల్లి కూడా సర్వ పాప ప్రక్షాళనం గావిస్తుంది. ఈ అగ్ని కూడా పాపాలన్నిటినీ దహిస్తుంది. బాబావారి నివాసం ఇది. సిరిడీలో గల వారంతా ఎన్నో మంత్రాలు మహిములు ఉన్నాయని భ్రమింపజేసిన మొహిద్దీన్ తంబూరి ఒకడుండేవాడు. అతనిని ఎంతో గౌరవాభిమానాలతో ప్రజలందరూ చూచేవారు. ఈ ఆడంబరుడు సాయి మహిమలకు సహించలేక ఒకరోజు బాబాతో కుస్తీకి దిగి ఓడిన వారు ఇక్కడ ఉండటానికి వీల్లేదని పందెం పట్టాడు. నిజంగా బాబా వారికి ఓడిపోయి లిండీ నదీ తటంలో ఉండేవారు. అయినా బాబావారిని తెలిసిన భక్తులు బాబా దగ్గరికి వెళ్ళి సేవించేవారు. ఇంతలో తంబూరి సిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. ఆహా, దివ్య పురుషుల మహదాత్మ బలంతో కేవలం అజ్ఞానం ఢీకుంటుందా? మహాత్ములకు ఎప్పుడు అగ్ని పరీక్షలే. సిరిడీకి ఒక ముస్లిం జౌహర్ అలీ అనేవాడు వచ్చాడు. అతడు మాయగాడు. మాటకారి ఒకటి చేత గ్రామవాసులందరినీ వసపరుచుకొని ముస్లిములకు మసీదు కట్టుటకు ప్రయత్నం సాగించాడు. మాయ ఎంతకాలం ఉంటుంది? కొద్ది రోజుల్లో అతని వాసన గ్రామస్తులకు ముఖం మొత్తింది. తుదకు అతని ఊరి నుండి కూడా పారద్రోలారు. అంతటితో వాని కథ కంచికి చేరలేదు. సాయిబాబా నాకు శిష్యుడని ప్రచారం చేశాడు. మహాత్ములకు క్షమాగుణం భూషణం కదా. శ్రీవారు కూడా వాని దగ్గర వినయ విధేయతలతో మెరగసాగారు. అందుకు ఈ మాయదారి బాబాను తీసుకుని పోయాడు. ఇరువురు సిరిడీ వచ్చి పోతూ ఉండేవారు. శ్రీవారి ఆంతరంగిక భక్తులు ఎలాగైనా బాబాను సిరిడీ తీసుకురావటానికి రహటా వెళ్లారు. బాబా భక్తులతో, ఈ అలీ పంపడు మీదుగా మీ అందరిపై మండిపడతారు, అందువలన మీరందరూ వెళ్ళండి అంటూ ఉండగానే అలీ వచ్చి నిజంగానే వారందరిపై ఆగ్రహోదాగ్రుడయ్యాడు. కథకు బాబాను అలీని కూడా సిరిడీ భక్తులు ప్రియంగా గుని వచ్చారు. ఒకరోజు దేవీదాస్తో అలీ ఆధ్యాత్మిక శాస్త్రవాదం పెట్టగా అలీ ఓడిపోయాడు. మాయ సత్యం వద్ద మటుమాయ మగును కదా. అలీ జరిగిన ప్రాయశ్చిత్తానికి రాత్రికి రాత్రి బీజాపూర్ పారిపోయాడు.